నమస్కారం. మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ధనము కుటుంబమున కారకుడైన గురుడు, లాభాధిపతి అయిన శని దశమ కేంద్రంలో, రాహుకేతువులు జన్మస్థానంలో ఉన్నారు. మంచి షెడ్యూలు సమానంగా ఉన్నాయి. మీలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నా ముందుకు వెళ్ళలేకుండా జరుగుతుంది. అకారణంగా మాటలు పట్టడం, రావలసిన బాకీలు ఆదాయానికి అంతరాయం కలగటం, లోపల అధైర్యం ఏర్పడటం, రక్తబంధు వర్గంలో కలతలు, అశాంతి రీత్యా మనస్సుకు ఉత్సాహం లేకుండా గుప్తశత్రు బాధలు ఏర్పడను. సొంత విషయం కంటే ఇతరుల పనుల్లో శ్రద్ధ చూపుతారు. లేనిపోని అవమానాలకు మనస్సు లోనగట, మీ సొమ్ముతిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా పరిణమించుట కలుగును. పుణ్యక్షేత్ర సంచారం, పెద్దలను సేవించుట, గృహ మార్పులు, ప్రయాణంలో ఒత్తిడి, భీతి, కలవరం, శరీరంనకు తెలియని వ్యాధిగా ఉండి ఔషధ సేవలు చేయటం, చోరభయం, గృహాల్లో శుభకార్యాలు తప్పక జరుగును. శుభమూలక ధనవ్యయం, కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడును. ఇద్దరూ పట్టుదలకు పోవుటచే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇద్దరు సమన్వయంతో ఉండినా కష్టాల నుండి గట్టెక్కుతురు. తరచు ప్రయాణాలు, కొంతమందికి షుగరు, బీపీ వంటి రోగాలు వచ్చును. ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమంగా ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు, కానీ ధనవ్యయం అధికంగా ఉండును. రుణములు చేయవలసిన వచ్చును. రాహుప్రభావం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలందు పనిచేయు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు జరుగుతాయి. రావలసిన ప్రమోషన్స్ ఇతరులకు పోవును. అధికారుల వలన మాటలు పడతారు. నిరుద్యోగులకు కొంతమేర పర్వాలేదు. టెంపరేచర్ ఉద్యోగమైనా దొరుకును. పర్మనెంట్గా కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ కాదు. కార్మికులకు కొంత ఉపశమనం కలిగించడం, రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలతగా ఉండదు. రాహుప్రభావం వల్ల అధిష్టానంలోనూ ప్రజల్లోనూ కొంతమేర గౌరవం కలుగును. ప్రతిపక్షం వారు మీపై నిందారోపణలు చేస్తారు. ఎన్నికల్లో పోటీ చేసినట్లే ఈ ఓటమి పాలగుదురు. ఏ విధమైనటువంటి పదవులు లభించక నిరాశ ఎదురగును. కళాకారులకు మంచి ఫలితాలే ఉంటాయి. ఈ సంవత్సరం అవార్డులు, రివార్డులు మాత్రం లభించుట కష్టమవుతుంది. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారాలకు సామాన్యంగా ఉంటుంది. లాభ నష్టాలు సమానం. చిరు వ్యాపారులకు ఓ మాదిరిగా ఉంటుంది. రైస్ మిల్లర్స్కి లాభించును. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు, సరుకులు నిల్వ చేయు వారికి లాభించును. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలం. జాయింట్ వ్యాపారులు విడిపోతారు. ఇనుము, ఇసుక, ఇటుకు వ్యాపారులు బాగా లాభించును. కాంట్రాక్టుదారులకు కొంత ఇబ్బంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుడు వ్యయమందు ఉన్నప్పటికీ పరీక్షలు బాగానే వ్రాయుదురు. ఆశించిన మార్కులు పొందలేరు. చదువుపై ధ్యాస ఉన్నప్పటికీ జ్ఞాపకశక్తి తగ్గును. ఇంజనీరింగ్, మెడికల్, పాలిటిక్, ఆసెట్, ఐసెట్, ఈసెట్, బీఈడి, లాసెట్, ఐటీఐ మొదలగునటువంటి ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయేవారు చివరి క్షణంలో సీట్ల పొందగలుగుతారు. సంవత్సరం వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు. ఒక పంట బాగుంటుంది, రెండో పంట దిగుబడి తగ్గుటచే నష్టపోదురు. కౌలుదారులకు నష్టాలు తప్పవు. పూలు, నిమ్మ, పండ్ల తోట చేయి వారికి అనుకూలత. చేపలు, రొయ్యలు, చెరువులు వారికి ఆదాయం తక్కువ. పౌల్ట్రీలు నడుపు వారికి ఆదాయం బాగుంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. గురుబలం లేదు. జన్మరాహు వలన అపనిందలు వచ్చును. గృహంలో శుభకార్యాలు చేయదురు. మీ పేరుతో ఉన్నటువంటి ఆస్తులు అమ్మవలసి వచ్చును. దూర ప్రాంతాలకు బదిలీలు జరుగును. అధికారుల పట్ల ఇబ్బందులు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కూడా నిరాశ ఎదురగును. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్స్ జరుగును. స్త్రీ సంతాన ప్రాప్తి పురుషులకు మధ్యస్థంగానే ఉంటుంది. ఈ రాశి వారికి తెలివితేటలు ఎంతగా ఉన్నా పనికి రాకుండా పోను. మీరు ఊహించింది ఒకటి, జరిగేది ఇంకొకటిలా ఉంటుంది. దైవబలం కూడా అనుకూలించదు. నెలవారీ రాశి ఫలితాలు చెప్పుకుందాం. జూలై నెలలో జన్మంలో కుజరాహువులు ప్రభావం వలన అందరితోనూ విరోధాలు, మంచికి వెళితే చెడు ఎదురగటం, వాహన ప్రమాదాలు, భూ సంబంధం వ్యవహారంలందు నష్టాలు, కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచనతో ఉండాలి. లేనట్లయితే మీకు అధిక నష్టం కలిగించును. అలాగే ఆగస్టు నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ఆరోగ్యం బాగుంటుంది. చేయి వృత్తి వ్యాపారాలందు అనుకూలత, కుటుంబ సౌఖ్యం, వాహన సౌఖ్యం, బంధుమిత్రులతో కలయిక, సంతాన సౌఖ్యం, దైవ సందర్శనం,
సోదరుల మూలకంగా లాభాలు, గృహంలో శుభకార్యాలు, ఆనందమైన జీవనం అనుభవిస్తారు. సెప్టెంబర్ నెల ఫలితాలు ఆ నెలలో కూడా మీకు అనుకూల గ్రహస్థితుల వల్ల అన్ని రంగాల్లోని వారికి బాగుంటుంది. ఉద్యోగాలకు ఆర్థిక లాభములు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, కుటుంబ సంతాన సౌఖ్యం, శత్రుమూలక లాభాలు, నూతన వ్యక్తుల పరిచయం, భూ సంబంధ వ్యవహారాలందు పాల్గొనటం, దైవ సందర్శనములు ఉంటాయి. ఇక అక్టోబర్ నెలందు సప్తమ షష్ట రాశుల్లో గ్రహ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రకాల వ్యాపారులకు వ్యాపారం అంతంత మాత్రమే నిరాశజనకంగా ఉంటుంది. అధిక కోపం వల్ల ఇతరులతో విరోధం, మాటామాట పట్టింపులు, సంతానములకు స్వల్పంగా అనారోగ్యాలు, స్త్రీ విరోధాలు తప్పవు. ఇక నవంబర్ నెలలో ప్రథమార్థం బాగుంటుంది. చేయి వృత్తి వ్యాపారాలు రాణింపు ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. వాహన సౌఖ్యం ద్వితీయార్థంలో అష్టం మందు గ్రహ సంచారం వల్ల అనుకూలంగా ఉండదు. ప్రతి విషయంలోనూ వ్యతిరేకత, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణాలందు ప్రమాదాలు, గృహ మార్పులు తప్పవు. ఇక డిసెంబర్ నెలలో అనుకూలంగా గ్రహ సంచారం వల్ల అన్ని రంగాల వారికి యోగించును. ఆరోగ్యం బాగుంటుంది. ధన లాభాలు, ఆదాయానికి లోటు ఉండదు. ప్రతి విషయంలోనూ ధైర్యంతో ఉంటారు. అందరూ గౌరవిస్తారు. సంఘంలో ఉన్నత స్థితి, రాజకీయ నాయకులను, అధికారులను, పెద్దలను కలుస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటాయి. ఇక జనవరి నెలలో కూడా అందరికీ బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. నూతన వస్త్ర ప్రాప్తి, ప్రయాణాలు కలిసి వచ్చును. బంధువులను కలుసుకుంటారు. సెక్యులేషన్లో లాభించును. సంతోషకర వార్తలు వింటారు. నూతన పరిచయాలు కూడా లాభిస్తాయి. భార్యాభర్తల మధ్య అవగాహన కూడా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో, ఈ నెలలో కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం, గతంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి వివాహాది శుభకార్యాలు కూడా మీకు అనుకూలించును. ఆర్థిక సమస్యలు ఉండవు. సంతాన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం ఈ మాసాంతంలో అంత అనుకూలత ఉండకపోవచ్చు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. మార్చి నెలలో వ్యయమంతు సంచారం వలన అన్ని రంగంలో అనుకూలంగా ఉండదు. ఆదాయానికి మించిన ఖర్చులు, శుభమూలక ధన వ్యయం, వాహన రిపేర్లు చేయవలసి వచ్చును. శత్రువుల వలన నష్టాలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు చేయవలసిన శాంతులు, గురు రాహుకేతులు స్థితులు అనుకూలంగా లేనందున మీ గ్రామంలో గల శివాలయంలో గురు మంగళవారాల్లో రుద్రాభిషేకం చేయించండి. నమస్కారం.